चंद्रयान 3 इज डेड इदि नेनु चेप्तलेनु इंडिया टुडे लाइव साइंस बिजनेस टुडे इला एन्नो न्यूस अंड साइंस आउटलेट्स अयिते चेप्तुन्नायि एवैते चेप्तलेवो अवि कूडा अटे वेलुनदि चूपिस्तुन्नायि मीकंदरिकि तेलुसु अनुकुंटुन्न इस्रो तनकु लास्ट टेस्ट नि 4 सेप्टेंबर 2023 चेसिंदनि सो दींट्लो विक्रम लैंडर 40 सेंटीमीटर्स पैकि लेसिंदि अंड मल्लि चंद्रुडि उपरितलंपै री लैंड अयिते चेयडं जरिगिंदि सो दीनि तर्वात इस्रो तनकु विक्रम लैंडर अंड फ्रगन रोवर नि 22 सेप्टेंबर वरकु अयिते स्लीप मोड लोकि अयिते पंपिंदि कानी 22 सेप्टेंबर 2023 चंद्रयान 3 की रियाक्टिवेशन सिग्नल्स पंपिनप्पुडु कूडा ई रोजु रेंडु वाराल तर्वात कूडा इस्रो चंद्रयान 3 तो एलांटि कम्युनिकेशन नि एस्टाब्लिश चेयलेकपोयिंदि इस्रो डायरेक्टर स्पेस अप्लिकेशन सेंटर निलेश देशाय अंड इस्रो चेयरमैन एस सोमनाथ वीलिद्दरु ओक माट अयिते क्लियर चेसिनारु सो दीनि ओक रियाक्टिवेशन चांसेस केवलं 50-50 मात्रमे उन्नायनि अदि कूडा 30 सेप्टेंबर वरकु मात्रमे ओकवेळ अवुते सो इलांटि सिचुएशन लो मनंदरिलो ओक प्रश्न अयिते पुट्टुकोस्तुंदि మీరు నేను మనమందరం ఇప్పటివరకు ఈ మిషన్ మీద పెట్టుకున్నటువంటి ఆశలని వదిలేయాలా ఇస్రో అసలు ఏం తప్పు చేసి ఉండొచ్చు దీంతో ఇస్రో చంద్రయాన్ 3 ని రీయాక్టివేట్ చేయలేకపోతుంది సో వీటిని తిరిగి అయితే రీయాక్టివేట్ చేయలేరు అయితే మూన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మన విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ యొక్క పరిస్థితి ఏంటి ఇస్రో యొక్క చంద్రయాన్ 3 మిషన్ ఈ మిషన్ కోసమే మనం భారతీయులందరం అంత ఎక్సైటెడ్ గా అయితే ఉండే నిజంగానే ఒక మిషన్ అది ఫెయిల్ అయిందా సో అయితే నడవండి డీటెయిల్ గా తెలుసుకుందాం అన్నిటికంటే ముందు మనం ఈ ప్రశ్న నుంచి మొదలు పెడతాం అసలు 22 సెప్టెంబర్ కి ఏం జరిగింది అనేది సో ఈ ప్రశ్నకు బదులుగా నేను మీ ముందు ఒక స్టేట్మెంట్ అయితే ఉంచుతాను ఈ యొక్క స్టేట్మెంట్ ని ఇస్రో సీనియర్ ఆఫీషియలే 21 సెప్టెంబర్ కి అయితే ఇవ్వడం జరిగింది అతను ఒక రకంగా ఏం చెప్పిండంటే చంద్రయాన్ 3 రియాక్టివేషన్ మూలంగా మనం ఇన్ని ఆశలు పెట్టుకొని కూర్చున్నాం కదా సో అవన్నీ లిటరల్లీ వర్స్ట్ అనేది సో ఎందుకంటే ఆ ఆశను రియాలిటీలో మార్చడానికి ఒక మేజర్ కాంపోనెంట్ చంద్రయాన్ 3 లో ఉండవలసింది కానీ వాళ్ళు ఆ యొక్క కాంపోనెంట్ లే దాంట్లో అసలు ఫిట్ చేయలేదు అంటే దాంట్లో అసలు ఇంక్లూడ్ చేయలేదు వెల్ ఇస్రో ఈ మిషన్ కోసం ఏవైతే సోలార్ పవర్ బ్యాటరీస్ ని యూజ్ చేసిందో ఆ బ్యాటరీస్ కేవలం -18 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ని తట్టుకుంటాయి అంటే అంతే టెంపరేచర్ లో పని చేస్తాయి కానీ లూనర్ నైట్ లో ఉన్నట్టు సూర్య అయినప్పుడు చంద్రుడి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది అరౌండ్ 240 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే పడిపోతుంది ఈ సిచ్యువేషన్ లో విక్రమ్ ల్యాండర్ ని అండ్ ప్రజ్ఞాన్ రోవర్ ని స్లీప్ మోడ్ లోకి పంపినప్పుడు నేచురల్లీ ఎలక్ట్రిసిటీ లేకుండా టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం సాధ్యం కాదు ఇంత తక్కువ టెంపరేచర్ లో బ్యాటరీస్ లో కెమికల్ రియాక్షన్ కూడా జరగదంట స్లో డౌన్ అవుతుంది అన్నమాట ఓవరాల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది సో బేసికల్లీ ఇంత తక్కువ టెంపరేచర్ లో బ్యాటరీస్ లో ఉన్నటువంటి అయాన్స్ తో నిండినటువంటి లిక్విడ్ అనేది సో దాన్ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం కదా అది ఫ్రీజ్ అవుతుంది సో అయితే ఇప్పుడు ఈ యొక్క చార్జ్ పార్టికల్స్ అనేది ఫ్రీజ్ అయినప్పుడు వాటిలో ఫ్లో కూడా ఆగుతుంది అండ్ వాటిలో ఎలాంటి మూమెంట్ కూడా జరగదు ఐ మీన్ కదలవు అనమాట సో దీంతో అవి ఒకదానితో ఒకటి గుద్దుకొని రియాక్ట్ కూడా చేయలేవు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే చలికి కారణంగా బ్యాటరీస్ పనిచేయకుండా ఆగిపోతాయి అండ్ ఎగ్జాక్ట్లీ జరిగింది కూడా ఇదే అందుకనే ఈ బ్యాటరీస్ని వెచ్చగా ఉంచడానికి అలాగే మొత్తం ఎక్విప్మెంట్స్ని వెచ్చగా ఉంచడానికి ఇస్రో సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే RHU మోర్ అప్రిపేర్డ్లీ ఆర్టీజీ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ సో ఈ యొక్క పేరు గల డివైస్ని ఫిట్ చేసి ఉండాల్సింది ఈ డివైస్ని ఇంక్లూడ్ చేసి ఉండి ఉంటే అంటే ఫిట్ చేసి ఉండి ఉంటే విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్ ఇవి రీయాక్టివేట్ అవుతాయని మనకు కాసగాదు ఒక షూరిటీ అయితేనే దొరుకుతుండే అసలు ఈ యొక్క ఆర్టీజీ డివైస్ అంటే ఏంటి ఎందుకు ఈ డివైస్ ఉండడం వల్ల మన యొక్క మిషన్ అనేది ఇంకా మెగా సక్సెస్ఫుల్ అవుతుండే సో దీని గురించి మనం ముందటైతే డిస్కస్ చేసుకుందాం కానీ ఇప్పుడు మనం ఇంత అర్థం చేసుకుందాం సో ఆర్టీజీ లేనప్పుడు కూడా చంద్రయాన్ 3ని స్లీప్ మోడ్లోకి పంపకంటే ముందు సో ఇస్రో సైంటిస్టులు ఏం చేసినారంటే విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ యొక్క రిసీవర్స్ని ఆన్ చేసినారనమాట సో ఒకవేళ అవి రీయాక్టివేట్ అవుతాయని ఒక ఆశతో అనమాట సో అందుకే 22 సెప్టెంబర్ 2023కి ఇస్రో చంద్రయాన్ 3ని రివైవ్ చేయడానికి మొదటి ప్రయత్నం కూడా చేసింది బట్ దెన్ అగైన్ ఆ దిశలో ఇస్రోకు ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ అంటే దొరకలేదు అండ్ డెడ్ లైన్ కేవలం 30 సెప్టెంబర్ వరకు మాత్రమే చెప్తున్నారు అంటే ఒకవేళ 30 సెప్టెంబర్ వరకు చంద్రయాన్ 3 స్లీప్ మోడ్ నుంచి బయటికి రాకపోతే ఆ ఇస్రో సైంటిస్ట్ ఫుటేజ్ విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ మూన్ సర్ఫేస్ మీద మన ఇండియాస్ అంబాసిడర్స్ లాగా ఆన్నేపడి ఉంటాయి ఈ మాటలతో మనకు ఒక విషయం అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది అసలు చంద్రయాన్ 3ని సెకండ్ లూనర్ నైట్ కోసం అసలు ప్రోగ్రామ్ ఏ చేయలేదని ఇన్ కేస్ అది ఆ యొక్క లూనర్ నైట్ నుంచి బయటపడితే ముందటి మిషన్ని కంటిన్యూ చేయొచ్చు అనే ఒక ఆశ మాత్రమే విచ్ మీన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనందరిలో ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తుంది అయితే అలాంటి ఒక రకమైన డివైస్ ఉందని చెప్తున్నారు కదా ఒకవేళ ఆ డివైస్ని చంద్రయాన్ 3లో ఫిట్ చేసి ఉంచే ఈజీగా లూనర్ నైట్ను సర్వైవ్ చేసేదని
చెప్తున్నారు కదా. సో ఆ డివైస్ని ఉందని ఈ యొక్క ఇస్రో అఫీషియల్స్ చెప్తున్నారు కదా. సో అయితే ఆ యొక్క డివైస్ని ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 3లో అసలు ఎందుకు పెట్టలేదు అనేది, అసలు ఏం తప్పు జరిగింది, ఆ డివైస్ ఏమైనా అంత హెవీగా ఉండేనా, లేకుంటే బడ్జెట్ ప్రాబ్లమా, ఒకవేళ ఆ డివైస్ అంత కాంప్లికేటెడ్గా ఉండేనా, సో ఆ డివైస్ చంద్రయాన్ 3కి అనుకూలంగా లేకుండా సాఫ్ట్వేర్ వైజ్, సో అండ్ సో. సో ఈ మూడు క్వశ్చన్స్కి బదులుగా నేను మీకు ఒక మాట అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ డివైస్ యొక్క పనితీరును మీరు చూసుకున్నట్లయితే మీరు దీని యొక్క సింప్లిసిటీని చూసి నిజంగానే షాక్ అవుతారు. మీరే అంటారు అసలు ఇస్రో దీన్ని అసలు ఎందుకు ఫిట్ చేయలేదని. రీసెంట్లీ చైనా యొక్క చాంగ్E4 మిషన్ U2 రోవర్ 14 రోజుల్లో 1.445 కిలోమీటర్స్ వరకు ప్రయాణం ముగించుకొని మూన్ సర్ఫేస్ మీద అన్నిటికంటే ఎక్కువ రోజులు ఆపరేషన్లో ఉన్న రికార్డ్ని అయితే దక్కించుకుంది. మీరు వీళ్ళ యొక్క రోవర్ని చూసుకున్నట్లయితే వీళ్ళ రోవర్లో కూడా ఆర్టీజీ అనేది ఫిట్ చేయబడింది. యూజువల్లీ ఔటర్ స్పేస్లో హార్ష్ అండ్ కోల్డ్ ఎన్వైరన్మెంట్లో స్పేస్ క్రాఫ్ట్స్కి అలాగే రోవర్స్కి హీట్ అండ్ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. దీంతో వాటికి ఒక రకమైన ప్రొడక్షన్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఈ రేడియో ఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్, ఇది చాలా సింపుల్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ టెక్నాలజీ ఇప్పటి నుంచి 200 సంవత్సరాల కంటే ముందే కనుగొనబడింది, అంటే 1821కి. అప్పుడు జర్మన్ ఫిజిసిస్ట్ థామస్ జాన్ సీబెక్ రెండు వేరువేరు మెటల్స్ని ఒకదానితో ఒకటి జోడించి చూసినప్పుడు ఒక ఎండ్ని వేడి చేస్తే మరొక ఎండ్ని చల్లబరిస్తే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ డిఫరెన్స్ కారణంగా ఆ రెండు ఎండ్స్ మధ్యలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ విధంగా టెంపరేచర్స్ని యూజ్ చేసి కరెంట్ని తయారు చేయడాన్ని సీబెక్ ఎఫెక్ట్ అయితే అంటారు. ఇలా కరెంట్ని ప్రొడ్యూస్ చేసే డివైస్ని థర్మోకపుల్ అని అయితే పిలుస్తారు. ఇలా మనం థర్మోకపుల్స్ని ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకున్నప్పుడు దాంతో ఆర్టీజీ తయారవుతుంది. సో నాసా దీన్ని తన యొక్క అపోలో మిషన్ టైం నుంచే ఉపయోగించుకుంటూ వస్తుంది. సో వాళ్ళతో పాటు ఈరోజు మిగతా స్పేస్ ఏజెన్సీస్ కూడా తమ యొక్క స్పేస్ క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తున్నాయి. సో ఇంక్లూడింగ్ చైనీస్ స్పేస్ ఏజెన్సీ CNSA. సో వీళ్ళు కూడా తమ యొక్క రెండు మూన్ మిషన్స్ అయినటువంటి చాంగ్E3 అండ్ చాంగ్E4 రోవర్స్లో దీన్ని ఫిట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్, ఒకవేళ మనం ఆర్టీజీని మన యొక్క చంద్రయాన్3 మిషన్లో యూజ్ చేసుకొని ఉండుంటే మన విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞ రోవర్ ఇవి లూనర్ నైట్లో సర్వైవ్ చేసేందుకు పెద్ద గేమ్ చేంజర్గా అయితే మారుతుండే. కానీ ఫ్రెండ్స్, ఒక క్షణమైతే ఆగండి, మీరు ఈ యొక్క డివైస్లో ఒక ఫండమెంటల్ ఫ్లాని ఐడెంటిఫై చేసినారా? దీంట్లో ఒక మెటల్ని వేడి చేయాలి, ఇంకో మెటల్ని చల్లబరచాలి. సో దీంట్లో చల్లబరచడం అనేది ఈజీ, ఎందుకంటే లూనర్ నైట్లో చంద్రుడి పైన చల్లగానే ఉంటుందన్నమాట. కానీ సూర్యుడు వేడి లేకుండా ఇంకో మెటల్ని ఎలా వేడి చేయాలి? సో వెల్ ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే వెంటనే మీకు ఇస్రో యొక్క మజ్బూరి, ఐ మీన్ అసహాయత కూడా అర్థమవుతుంది. అయితే చూడండి, ఈ డివైస్లో హీట్ జనరేట్ చేయడానికి రెండు వస్తువులు అయితే కావాలి, ఒకటి థర్మోకపుల్, రెండోది హీట్ సోర్స్. సో వాళ్ళు మొదటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సైంటిస్టులు ఆర్టీజీలో స్పెషల్ టైప్ థర్మోకపుల్స్ యొక్క చైన్ అయితే అమరుస్తారు. సో అది సర్కిల్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. కానీ హీట్ సోర్స్ విషయానికి వస్తే సర్కిల్ ప్యాటర్న్ అరేంజ్ ఉన్నటువంటి థర్మోకపుల్స్ మధ్యలో రేడియో యాక్టివ్ ప్లూటోనియం అయితే పెడతారంట, అది ఒక రకమైన సోర్స్ని అయితే పెడతారు. ఇది థర్మోకపుల్స్కి లోపల నుంచి అంటే ఒకవైపు నుండి హీట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. నేను స్పెషల్ టైప్ థర్మోకపుల్స్ అన్న కదా, సో దీని అర్థం ఏంటి? సో అయితే చూడండి, నార్మల్ థర్మోకపుల్స్లో మీరు ఏదైనా మెటల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు కూడా తెలుసు, ఔటర్ స్పేస్ అనేది అన్ప్రెడిక్టబుల్ ప్లేస్ అనేది, అక్కడ ఒక చిన్న తప్పుడు కాలిక్యులేషన్ కూడా మనకు చాలా భారీ అయితే పడుతుంది. అందుకే సైంటిస్టులు రెగ్యులర్ థర్మోకపుల్స్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ థర్మోకపుల్స్లో ఎక్సెస్ నెగిటివ్ ఛార్జెస్ లాంటి ఎన్ టైప్ అండ్ ఎక్సెస్ పాజిటివ్ ఛార్జెస్ లాంటి పి టైప్, సో ఈ రెండు సెమీ కండక్టర్స్ యొక్క ఒక కాంబినేషన్ అయితే ఉపయోగించుకున్నారు. దీంతో ఏం జరుగుతుందంటే, ఒకవైపు ఉన్న థర్మోకపుల్ యొక్క ఎండ్ అనేది ప్లూటోనియం డీకేడ్ నుంచి జనరేట్ అయిన హీట్ వల్ల వేడెక్కినప్పుడు దాని ఎండ్లో ఉన్న ఛార్జ్ పార్టికల్ చాలా స్పీడ్గా వైబ్రేట్ చేయడం మొదలు పెడతాయి. సో కంపేర్ టు కోల్డర్ ఎండ్, అక్కడ ఎలాంటి వైబ్రేషన్ అయితే ఉండదు. దీంతో ఏం జరుగుతుందంటే, ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్ అండ్ పి టైప్లో ఉన్నటువంటి సెమీకండక్టర్ పాజిటివ్ ఛార్జెస్, సో ఇవి థర్మోకపుల్ యొక్క కోల్డ్ ఎండ్ వైపు ఫ్లో అవుతాయి. దీని కారణంగా ఆర్టీజీలో స్ట్రాంగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీంతో స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ వాడి యొక్క ఇన్స్ట్రుమెంట్కి హీట్ అండ్ పవర్ని అయితే అందిస్తాయి. ఫ్రెండ్స్, ఇలా అయితే ఇది చాలా సింపుల్గా అయితే కనిపిస్తుంది, కానీ దీంట్లో ఒక రేడియో యాక్టివ్ కాంపోనెంట్ అవుతుంది. సో ఈ యొక్క రేడియో యాక్టివిటీ కంట్రోల్ చేయడానికి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్లో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఒక ఆర్టీజీ వేడి సుమారు 35 కేజీలు అయితే ఉంటుంది, అలాగే మన యొక్క ప్రజ్ఞ రోవర్ యొక్క వేటే సుమారు ఎంత ఉందంటే 26 కేజీస్ అనమాట. సో క్లియర్లీ చంద్రుడి మీద యాక్టివ్లీ రీసెర్చ్ చేసే మన యొక్క ప్రజ్ఞ రోవర్లో దీన్ని ఫిట్ చేయడం సాధ్యం కాని పని.
నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారు. ఇదే కదా ఒక రోవర్లో ఫిట్ కాలేనప్పుడు మరి చైనా తనకు మూన్ రోవర్ మీద ఎలా ఫిట్ చేశారనేది కదా. సో వెల్ ఫ్రెండ్స్, సో ఈ రెండు మూన్ మిషన్స్ యొక్క అబ్జెక్టివ్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో మీరు కొద్దిసేపు దీన్ని అయితే చూడండి. ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ యొక్క డీటెయిల్స్ని ప్రెస్ రిలీజ్ కంటే ముందే లిస్ట్ డౌన్ అయితే చేసిందనమాట. సో ఈ మిషన్లో ఇస్రో కేవలం 3 అబ్జెక్టివ్స్ని మాత్రమే అచీవ్ చేయవలసి ఉంది. సో మొదటిది విక్రమ్ ల్యాండర్ని సేఫ్గా అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయించడం. రెండవది ప్రజ్ఞాన్ రోవర్ యొక్క కేపబిలిటీని డెమోన్స్ట్రేట్ చేయడం అనమాట. మూడవది ఆ మూన్ సర్ఫేస్ మీద కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం అనమాట. ముందు రెండు అబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అలా ఆ యొక్క అబ్జెక్టివ్ని ఇస్రో ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా అయితే కంప్లీట్ అయితే చేసింది. బట్ మూడో అబ్జెక్ట్ ఇస్రో కేవలం కండక్ట్ చేస్తామని అయితే చెప్పింది, ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తామని అయితే చెప్పింది. సో ఈ అబ్జెక్ట్ కూడా ఇస్రో ఎక్కడొక్కడ జాగ్రత్తలు ఖచ్చితంగా మీట్ అయితే చేసింది. నౌ ఇట్స్ డిబేటబుల్ ఎన్ని ఎక్స్పెరిమెంట్ని చేసింది వర్సెస్ ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, బట్ ఇస్రో కొన్ని ఎక్స్పెరిమెంట్ అయితే ఖచ్చితంగా చేసింది. మూన్ నైట్స్లో సిస్టమ్ పూర్తిగా ఫ్రీజ్ అవ్వచ్చు, ఎప్పుడు రియాక్టివేట్ కాకపోవచ్చు, ఆ సమయం వరకు ఎన్ని ఎక్స్పెరిమెంట్ అవుతాయో అన్ని చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఏ డేటా కావాలో ప్రాబబ్లీ వాళ్ళకు ఆ డేటా అయితే దొరికింది. చంద్రయాన్ 3 మిషన్ తన యొక్క మూడో అబ్జెక్ట్ని పూర్తి చేయలేదని కాదు, బికాస్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు చంద్రయాన్ 3 అనేది సౌత్ పోల్ మీద వెళ్ళింది. అది కంప్లీట్లీ అన్ఎక్స్ప్లోర్ టెరిటరీ. ఏవైతే చైనా రోవర్స్ ఉన్నాయో అవి సౌత్ పోల్ మీద తిరుగుతలేవు. సైంటిఫిక్ కమ్యూనిటీలో ఏ వ్యక్తి అయితే రీసెర్చ్ చేయడానికి అన్ఎక్స్ప్లోర్ టెరిటరీ మీద అడుగు పెడతాడో అతను కేవలం ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తాడు, ఆ ప్రదేశానికి సంబంధించిన ఒక డేటాను అయితే కలెక్ట్ చేస్తాడు. దీని తర్వాత ఆ ప్రదేశానికి ఇంకొకరు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ యొక్క రీసెర్చర్స్ ప్రీవియస్ ఎక్స్ప్లోరేషన్ ఆధారంగా కొన్ని ఎక్స్పెక్టేషన్ తయారు చేసుకుని వస్తారు, వాటిని వెరిఫై చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మన చంద్రయాన్ 3 ఏంటంటే సౌత్ పోల్ మీద సల్ఫర్ ఉందనేది కనుగొంది. మరి ఇక్కడ సల్ఫర్ ఎట్లా వస్తుంది, వాల్కన్ యాక్టివిటీస్ జరుగుతుంది కదా. సో ఇంకా ముందు కండక్ట్ చేసే ఏవైతే మిషన్స్ ఉన్నాయో అవేంటి, వాళ్ళు అక్కడ నిజంగానే వాల్కన్ యాక్టివిటీస్ ఉన్నాయో లేవో డిటెక్ట్ చేయడానికి, వాటి వెరిఫై చేయడానికి, ప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో ఎందుకంటే సల్ఫర్ అనేది వాల్కన్ యాక్టివిటీస్ ఉంటేనే, అంటే వాల్కన్ ఉంటేనే ఖచ్చితంగా ఏంటంటే సర్ఫేస్ మీద అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు ఇంఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా వీడియో అంతా లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.